సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు పూర్తి పాఠం అంటూ తెలుగుదేశం అనుకూల సెక్షన్ మళ్ళీ మొన్నటి తీర్పుకి సంబంధించిన వివరాలు పెట్టాక అసలు విషయం ప్రజలకు అప్పుడు కొత్త విషయం అర్థమై అంతకుముందు తెలియలేదు అంతకుముందైతే అక్కడ అమరావతి కాన్సెప్ట్కి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదన్న బట్ ఎప్పుడైతే ఏ ఆధారంగా తీర్పిచ్చారు అంటే అసలు అది లీక్ అది కామన్ అందరికీ తెలుసు కదా ముందే అక్కడ రాజధాని అన్నటువంటి ఆధారంగా అసలు అందులో రహస్యం ఏముంది అన్నటువంటి దాని ఆధారంగా వచ్చినటువంటి తీర్పు ఇక్కడ అసలు ఇప్పుడు పబ్లిక్కి అసలు చర్చ ఇప్పుడు జరుగుతుంది నిజంగా అక్కడని తెలుసా ఏది అమరావతి రాజధాని అని అనౌన్స్ చేయకముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడని ఎంతమందికి తెలుసు తెలిస్తే పది లక్షలకి ఎవడన్నా నమ్ముకుంటాడా పదో పదిహేను లక్షలకే ఎవరైనా నమ్ముకుంటారా సరే రాజధాని ప్రకటన తర్వాత రేట్లు పెరగడం ఒక ఎత్తు రాజధాని ప్రకటనకు ముందు కొన్నటువంటి వాళ్ళు అక్కడే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళలో అంటే ఆ రాజధాని నుండి ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి దాదాపుగా ముప్పై నలభై గ్రామాలలో కూడా కొనుగోలు జరిగినాయి అది నిజంగా గనక రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలంటే కొనుగొని ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండు వేల ఒకటో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించి రాష్ట్ర విభజన అనివార్యం అన్నటువంటి ఒక ప్రచారం రాగానే విజయవాడ గుంటూరు మధ్యన ఉన్నటువంటి భూముల ధరలు ఒక్కసారిగా భూమైంది ఏ రేంజ్లో అంటే ఎకరం ముప్పై లక్షల నుంచి మూడు నాలుగు ఐదు పది కోట్ల వరకు పలికినాయి అలాగా వచ్చినటువంటి డబ్బులని తో వచ్చినటువంటి కొత్త గొడవే అప్పట్లో కుంచినపల్లి దగ్గర బాంబులు విసురుకున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అది ఈ ప్రాంతంలో ఐడియా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఎప్పుడూ కేవలం అక్కడ టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారంటేనే ఇక్కడ పెరిగిపోయింది తర్వాత నూజువీడి దగ్గర ఎకరం పది లక్షలు ఉన్నటువంటి చోట ఎకరం కోటి రూపాయల దాకా చేరినటువంటి రోజు ఎప్పుడు పేపర్లలో నూజువీడి దగ్గర మామిడి తోటలో ఏది నూజువీడి దగ్గర రాజధాని ఆగిరిపల్లి రూట్ నుంచి గన్నవరం రూట్లోకి వెళ్తుంది అనగానే అలాగే నందిగామ దగ్గర ఒక్కసారిగా అంతకుముందు సుభాబులు మాత్రమే పండేటువంటి ఏరియా అట్లాంటి చోట ఏకంగా లక్షల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే అప్పుడు అదే కారణం అట్లాగే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ లోపల ఇంటీరియర్ ఏరియాలో ఏమీ లేనటువంటి ఏరియాలో ఒక్కసారిగా ఎందుకు భూమి వచ్చింది ఆ ఏరియాలో రాజధాని వస్తుందని తెలిగాను అలాంటిది ఈ ఇరవై తొమ్మిది గ్రామాలలో రాజధాని వస్తుందని తెలుసు అసలు ఎవరికైనా అదే అంటే బెజవాడ దగ్గరలో వస్తుందని రాశారు కదా పేపర్ బెజవాడ దగ్గరలో వస్తుందంటే బెజవాడకి ఈ ప్రాంతానికి ఎంత దూరం ఉంది అసలు బేసిక్గా బెజవాడ దగ్గర అంటే గన్నవరం లెక్కేసుకుంటారు కంచిపాడు లెక్కేసుకుంటారు పోనీ నూజి వీడిలు లెక్కేసుకో నున్న లెక్కేసుకుంటారు అంతేగాని అదైతే లెక్కేసుకోరు కదా అసలు ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఎవరి మైండ్లో మంగళగిరి కూడా వచ్చింది ప్రచారంలో ఎన్ఆర్ఐ కాలే హాస్పిటల్ కూడా ప్రచారంలోకి వచ్చింది ఆ ఏరియాలో పెడతారు బట్ ఇది మాత్రమే జరిగింది అంటే ఆ ఆధారంగా ఎప్పుడైతే తీర్పు వచ్చిందో నిజంగా రహస్యంగా ఓపెనా రహస్యం కాదా అన్నటువంటి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది ప్రజలు కొత్త విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రాతిపదిక కనబడుతోంది